Thank you.
Sri Sri Ram, pronounced at the Divine Lotus Feet. As part of 85th birthday celebrations, organization took a decision that right from Guru Purnima till November 25th, all the states have to carry out cultural programs and other various service activities. As part of that, the AP state has come before you with Vedanjali drama, which depicts the importance of Vedas. Swami declared several years ago in the beginning itself, Vidvat Poshana, Veda Samrakshana, Dharma Samsthapana, Bhakta Samrakshana are the objectives of Bhagavan. Dharmame Jagatuku Moolam, Vedamale Dharmamunaku Aadharam, Dharmamunu Vyapimpiche Sadhanamule Vidvamsulu. This is the theme, interconnected. Therefore, Swami's avatar has come for this purpose, and in that context, this Vedanjali is relevant. It depicts Swami's saying, kindly bless us, Swami. Our boys will demonstrate it as soon as you permit them. Sai Ram. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య పాదారవిందాలకు ఆంధ్రప్రదేశ్లోని మీ బిడ్డలందరి తరఫున హృదయపూర్వక వందనాలు స్వామి. వేదోద్ధరణ అవతార లక్ష్యంగా ఇంటింటా వేదవాణి వినిపించాలని భగవాన్ చేస్తున్న బోధనలు వేద పండితులను సహితం ఎలా ప్రభావితం చేసి ప్రతి నోటా వేదవాణి వినిపించాలనే సంకల్పం వారిలో కలిగిస్తున్నదనే వివరించటమే ఈనాటికి ఉద్దేశ్యం. స్వామి, వేదాంజలి నాటకాన్ని కృతజ్ఞతాపూర్వకంగా మీ పాదారవిందాల చెంత పూజాపుష్పంగా సమర్పిస్తున్నాం. దయతో స్వీకరించండి, ప్రేమతో ఆశీర్వదించండి. జై సాయిరామ్. శరణం నమః శివాయ. మహోజ్వలావృతవేషాయ లయ నిలయాయ నమః శివాయ. మహోజ్వలావృతవేషాయ లయ నిలయాయ నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శస్త్రము పంచబాణుని బాహు సమూలము, నీ మస్తకమున నెలవంత మా మనోలయము పురీ
ఉన్న విభూతి రేఖలు మా భ్రాంతి బాపు జ్ఞాన లేఖలు నీవేన ఉన్న విభూతి రేఖలు మా భ్రాంతి బాపు జ్ఞాన లేఖలు నీవు ధరించు వ్యాఘ్ర చర్మము మము ధీరుల సేయు మర్మము నీవు ధరించు వ్యాఘ్ర చర్మము మము ధీరుల సేయు మర్మము శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ సహిత గమకములు నకార మకార సాకార నీవు చమక చంపుద ప్రార్థనలు శివ సంకల్ప బీజము నీవు సోమశేఖర సామ సుందర సామ్య వేదీల కృపాకర శేఖర సామ సుందర సామ్యమేదీల కృపాకర రాసో వై సహ సహస్రాధిక చంద్రాలంకృత శంకర రాసో వై సహ సహస్రాధిక చంద్రాలంకృత శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ నరసింహ శివతాండవం చూసినట్లు పరమేశ్వరుడు సాక్షాత్కరించినట్లు నాట్యం చేశారయ్యా ఈ పిల్లలు. వీరు మన పిల్లలేనా? చిన్నప్పటి నుంచి లలిత కళల్లో ప్రవేశం కల్పిస్తే పిల్లలు సన్మార్గంలో పడతారని మా ఆశ. అయ్యగారు తమరు పిల్లల్ని ఆశీర్వదించండి. సమస్త సన్మంగళాని భవంతు. నరసింహస్వామి, ఇలారా, నీ మనసులో మాట ఏదో అడుగు. తమరు గంభీరమైన స్వరంతో వేద పఠనం చేస్తుంటే సాక్షాత్తు ఆ విశ్వనాథుడే సాక్షాత్కరించినట్టనిపిస్తుంది మాకు. మీ వారితో పాటు మా పిల్లలకి కూడా వేద పఠనం నేర్పగలిగితే. నరసింహ, పరమనిష్టాగరిష్ఠులైన అయ్యగారిని కోరవలసిన కోరికేనా ఇది? కోరకూడదా నర్సయ్య? ప్రతి మనిషి దివ్యాత్మస్వరూపుడని విజ్ఞుడైన పెద్దలంటారు. అహం బ్రహ్మాస్మి అని భావించమంటుంది వేదం. ఆత్మన్యూనతాభావంతో మిమ్మల్ని మీరే చులకన చేసుకోకండి నర్సయ్య. తప్పని నాకనిపించింది అయ్యగారు. నర్సయ్య, సత్యనరితికి మన సంస్కృతి పట్టం కట్టింది, ధర్మాచరణానికి మన సంప్రదాయం పెద్దపీట వేసింది. అలాగా శర్మ, నర్సయ్యకు వివరించు. నర్సయ్య, దైవప్రోక్తమైన వేదాన్ని గ్రంథస్థం చేసిన వేదవ్యాస మహర్షి గంగపుత్రికకు జన్మించాడు.
వేశ్యాపుత్రుడనని సత్యాన్ని చెప్పిన సత్యకామజాబాలునికి గౌతమ మహర్షి వేదాధ్యయనం చేయించాడు. క్షత్రియుడిగా జన్మించి తపోనిష్ఠతో బ్రహ్మర్షిగా మారిన విశ్వామిత్ర మహర్షి మనం శిరోధార్యంగా భావిస్తున్న గాయత్రి మహామంత్రద్రష్ట. శౌనకాది మహర్షులకు అష్టాదశ పురాణాలను ప్రవచించినవాడు సూత పౌరాణికుడు. అంటే జ్ఞాన సంపన్నతను మాత్రమే గౌరవించింది మన సంస్కృతి. దూరదృష్టితో ఆలోచిస్తే వేదవిద్య విశాల దృక్పథంతో యావన్ మానవాళి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆశించి బోధించిందన్నమాట. అవును నరసయ్య, వేదవిద్య సంకుచిత భావాలను ప్రోత్సహించలేదు. వేదవిదుడైన శ్రీరామచంద్రుడు శబరి భక్తితో ఇచ్చిన ఎంగిలి పండ్లను ప్రేమతో స్వీకరించలేదా? వేద పురుషుడైన శ్రీకృష్ణ పరమాత్మ విదురుని ఎంత ఆత్మీయతతో విందారగించలేదా? పూర్ణావతారమూర్తి అయిన శ్రీకృష్ణ పరమాత్మ చాతుర్వర్ణం మయాసృష్టం గుణకర్మ విభాగశః అని బోధించాడు. ఈశ్వర సర్వభూతానాం హృదయసే అర్జున తిష్టతే అని కూడా చెప్పాడు పరమాత్మ. అంటే ప్రతి జీవ హృదయంలో దైవం ప్రతిష్ఠింపబడి ఉన్నప్పుడు ఒకరు అధికులని మరొకరు అధములని పరిగణించడం తప్పు కదా. ఇది ఈశ్వరవాణి. అందుచేత శాశ్వతము సనాతనము అర్ధసహితము అత్యంతరహితము కాదా? నరసయ్య, అనుశ్రుతంగా వస్తున్న గొప్ప సంస్కృతయ్యా ఇది. అర్థమైంది శాస్త్రి గారు. నరసయ్య, రుద్రపారాయణం జరిగిన చోట ఏ ఆందోళన ఉండదు. అందుచేత గ్రామ ప్రజలందరికీ విశ్వనాథుడి దివ్య సన్నిధిలో రుద్రపాఠాన్ని నేర్పాలని, ఈ ఆలయ ప్రాంగణమంతా రుద్రపారాయణంతో ప్రతిధ్వనించాలని, పరమేశ్వరానుగ్రహంతో ఈ గ్రామం ఏ ఆందోళన లేకుండా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఉంది మా గురువుగారికి. ఆ ఆశయం తప్పు కాదు కదా. వేద విద్య అందరికీ అందించకపోబట్టే ఈనాడు ఆస్తిక బుద్ధి పోయే మర్యాదల ధర్మము రూపుమాసే బల్నాస్తిక బుద్ధి హెచ్చే గురువన్నను శ్రద్ధయుపోయే భక్తికి స్వస్తి సనాతన ప్రభకు స్వస్తి వచిన్ చెడి కాలమయ్యడిన్ నిస్తుల గౌరవాదరణ నేలకు గోలకు వచ్చ విద్యలో ఓ విన్నావా నరసయ్య? సమాజాన్ని సన్మార్గంలో నడిపించాలంటే ఇంటింట ప్రతి నోట వేదవాణి ప్రతిధ్వనించాలి. శర్మ, రుద్రపారాయణం చేయి. గ్రామం శాంతి సౌభాగ్యాలతో తొలతూగాలనే మన ఆశయం సిద్ధిస్తుంది. అరుణభూత బభ్రుస్సు మంగళ
चेहागुं रुद्र अभितो दिक्षुश्रिता सहस्रसो वैशागुं हेडहीमहे असो यो वसत्पतिनीलग्रीवो विलोहितः उतैनं गोपा अदृशन्न दृशन्नुदहार्यः उतैनं विश्वभूतानि सदृष्टो मृडयातिनः नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीढुषे अथो ये अस्य सत्त्वारोहं तेभ्यो करं नमः प्रमुञ्च धन्वनस्त्वमुभयोरात्मियोर्ज्ञाम् సింహ ఎవరయ్యా వీరు? మా బంధువులే, మన ఆలయంలో శివారాధన చేస్తారంటే తీసుకొచ్చాను. నరసింహ, ఇంత సుస్వరంగా రుద్రం చదువుతున్నారే, వీరు మీ బంధువులంటున్నావు? రుద్రం వీరికి ఎవరు నేర్పారయ్యా? భగవంతుడు. దేవుడు దిగివచ్చి మీ చేత వేదాధ్యయనం చేయించాడా? మా చేతే కాదు, వేలాది మంది చేత వేదాధ్యయనం చేయించాడు. ఆశ్చర్యంగా ఉంది, ఈ విషయం ఇంతవరకు మాకు తెలియదే. వేదాధ్యయనం చేస్తున్నవారు నిజమైన వేదోద్ధరణ ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలి, తప్పక తెలుసుకుంటాం. మా కోరిక తీరి విశ్వనాథుడి అనుగ్రహం లభించేలా ఉంది. ఇంతకీ ఏమిటి మీ కోరిక? మా గ్రామ ప్రజలందరి చేత రుద్రపారాయణం చేయించాలి. ఈ విశ్వనాథ ఆలయ ప్రాంగణం వేదఘోషతో ప్రతిధ్వనించాలి. మీ కోరిక తప్పక నెరవేరుతుంది. ఎందుకో చెప్పమంటారా? మీరు ప్రార్థిస్తున్న విశ్వనాథుడు అవతరించి వేదోద్ధరణ చేస్తున్నాడు కనుక. కాశీ క్షేత్రము పోయి గంగలో మునిగిన చేరరాడు శివుడు చూడరాడు కాళహస్తిని చేరి గట్టిగా పిలచిన తట్టరాడు ఊది పెట్టరాడు శ్రీశైలమునకేగి శిఖరాన్ని చూసిన పలకరాడు ప్రేమ చిలకరాడు అమరావతికి వెళ్ళి ఆర్తితో అరచిన ఆపరాడు ప్రేమ జూపరాడు పత్తిపురమున నెలకొన్న పరమశివుడు పలకరించును తన ప్రేమ చిలకరించు సద్దు చేయక చల్లగా వద్ద చేరి తట్టిపోవును విభూతి పెట్టిపోవు నాకు ఆ విశ్వనాథుణ్ణి దర్శించాలని ఉంది. ఈ విషయం
ఇంటింటా వేదవాణి వినిపించాలని తప్పించే మా గురువుగారికి కూడా చెప్పండి, వారెంతో సంతోషిస్తారు. అలాగే స్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ తస్మై నకారాయ నమః శివాయ. నమస్కారాలు అయ్య గారు. ఏ నరసింహ, ఈరోజు కూడా ఏదైనా అడగాలని వచ్చావా? లేదండి, మా బంధువులు సుస్వరమైన వేద పఠనం వినాలంటే తీసుకొచ్చాను. ప్రశాంత్, అయ్యగారికి నమస్కారం పెట్టండి. సాయిరాం, ఆయుష్మాన్ భవ. వేదం వినడానికి వచ్చారు. వేద విద్య పరమార్థం మీకేమైనా తెలుసా? లౌకిక విద్య జీవితం కోసం, కానీ వేద విద్య జీవిత పరమార్థం కోసం. మాతృభక్తిని, దేశభక్తిని, సేవానురక్తిని కలిగించడం కోసం, త్యాగభావాన్ని పెంపొందించుకోవడం కోసం, సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలు మానవునిలో వికసింపచేయడం కోసం అని మా బాబా చెప్పారు. వేద పరమార్థాన్ని బాబా ఎంత అద్భుతంగా బోధించారా! మరి వేదోత్తరణ ఎలా జరిగిందో మీకు తెలుసా? శాస్త్రి గారు, వేదనిధిని సోమకుడు అపహరించినప్పుడు మీనావతారం ఎత్తి రక్షించాడు. దత్తాత్రేయుడిగా అవతరించి వేదాన్ని పరిపుష్టం చేశాడు. ఆదిశంకరునిగా అవతరించి వేద వాంగ్మయాన్ని సుస్థిరం చేశాడు. షిరిడీ సాయినాథుడిగా అవతరించి భగవద్గీతకు అసలైన భాష్యం చెప్పాడు. ఈనాడు సత్యసాయిగా అవతరించి వేద సంరక్షణ తన అవతార లక్ష్యంగా, మానవాళి అందరిది ఒకే కులం, మానవ కులం, అందరిది ఒకే భాష, హృదయ భాష, అందరిది ఒకే మతం, ప్రేమ మతమని బోధించి మానవజాతిని విశ్వకుటుంబంగా మార్చాడు. భేష్, ఆధునిక యువకులైన మీలో వేద సంస్కృతి పట్ల ఇంత అవగాహన కలిగించిన భగవాన్ బాబా వారికి శతకోటి వందనాలు. సరే, మానవజాతి విశ్వకుటుంబంగా మారిందంటున్నారే, ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? కుల మత వర్గ దేశ విభేదం లేకుండా ప్రేమ బంధంతో అందరినీ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ఒక్కటి చేశారు కనుక. ఉద్దండ వేద పండితులే ఈ మాట చెప్పారు. బ్రహ్మశ్రీ చెరుకుమిల్లి కామావధానులు గారు, వేద విద్యావతంసులు ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు, అభినవ విద్యారణ్య బిరుదాంకితులు శ్రీమాన్ గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చెప్పారు. వేదోద్ధరణకు భగవంతుడు సత్యసాయిగా అవతరించారని చెబుతున్నారు. మరి ఆయన సాక్షాత్తు పరమశివుడే అయితే ఎన్నో దివ్యానుభవాల్ని ప్రసాదించి ఉండాలి కదా. నిజం, వేదవిధులైన పండితోత్తములకు భగవాన్ ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. వారు భగవాన్ బాబాను సర్వేశ్వరుడని అంగీకరించారు, ఆరాధించారు. గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అనుభవం వినండి. శ్రీ సాయిరాం, భగవాన్ దివ్య శ్రీచరణాలకు కోటి కోటి ప్రణామాలు. నేను 1962 సంవత్సరంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారిని దర్శించాను. స్వామి నా వేద విద్యా వైదుష్యానికి సంతోషించి ఒక శివలింగాన్ని సృష్టించి ఇచ్చారు నాకు. అందులో స్వామి ఆత్మబింబం చిత్రించబడింది. దానిని సువర్ణబాణమని అంటారు. అది నాకు ప్రసాదించి శాస్త్ర ప్రమాణంగా తాను సాక్షాత్తు పరమశివుడునని నాకు నిరూపించారు స్వామి. ఒక క్రిస్మస్ పండుగ రోజున అత్యంత ఆప్యాయంగా బంగారు అని పిలిచి నన్ను ప్రసంగించమన్నారు. అప్రయత్నంగా నా మనోఫలకంలో తళుక్కున మెరుపు వంటి భావనలో ఒక మంత్రదర్శనమైంది.
ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नसर्व प्रचोदयात अन्न साई गायत्री महामंत्रम गायत्री मंत्रम वले अति महिमान्वितमैन मंत्रम अप्पुडु आ गायत्री मातये साई जगन्मात अनि नाकु अर्थमैंदि अनंत करुणामूर्ति अयिन भगवान श्री सत्य साई बाबा वारु నా మీద ప్రేమామృత వర్షం కురిపించి వేద ప్రమాణాలు నశించిపోతే భారతదేశ కీర్తి నశించిపోతుంది. భారతీయ ప్రాణము ప్రమాణము వేదాలపైనే ఆధారపడి ఉంది అని చెబుతూ నా పేరున ఆ దయామయుడు శ్రీ సత్యసాయి గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి వేద పరిషత్తును ప్రారంభించారు. ఆ వేదమూర్తికి నేనేమివ్వగలను? ఆనంద బాష్పాలతో అర్చన తప్ప. జై సాయిరాం. ఒక ఉద్దండ వేద పండితుని అనుభవం విన్నారా? తానే వేద పురుషుణ్ణని, జగన్మాత గాయత్రీ స్వరూపమని శాస్త్రిగారికి తెలియజేశారు స్వామి. ఎంత అద్భుతమైన అనుభవం ఇవ్వగల మహనీయుడా వారు. వారి మహనీయతను గురించి చెరుకుమిల్లి కామావధానులు గారు వారి అనుభవ సారాన్ని చెప్తారు, వినండి. శ్రీ సత్యసాయీశ్వరుని పాదపద్మాలకు నా ప్రణామాలు. నా పూర్వజన్మ పుణ్య విశేషం వల్ల భగవాన్ శ్రీ సత్యసాయి దివ్య పాదారవిందాల చెంతకు 1961వ సంవత్సరంలో వేదపురుష సప్తాహ మహాయజ్ఞానికి చేరుకున్నాను. యజ్ఞవేదిక వద్ద పూర్ణాహుతి సమర్పిస్తున్న సందర్భంలో సత్యసాయి భగవంతుడు మాత్రం చిరునవ్వులు చిందిస్తూ హోమాగ్నికి సమీపంగా నిలబడి పూర్ణాహుతిని పర్యవేక్షిస్తున్నారు. హోమాగ్ని ఎగిసి పడుతోంది, వారిలో కదలిక లేదు, చిరునవ్వు తప్ప. అప్పుడు వేదపురుషునికి నమస్కరించడానికి అగ్నిహోత్రుడు ఆతృతపడుతున్నాడని, సాక్షాత్తు పరమశివుడే నా కళ్ళ ఎదుట సాక్షాత్కరించాడని తెలుసుకున్నాను. వారికి పాదాభివందనం చేశాను. పద్మరేఖాంకితాలైన వారి పాదాలు నాకు దర్శనమిచ్చాయి. సంపూర్ణ జీవితాన్ని అనుగ్రహిస్తానని వారు నాకు వాగ్దానం చేశారు. నాటి నుండి వారి పాదాలను ఒక్క క్షణం కూడా నేను వదిలిపెట్టలేదు. వారి ఆశీస్సులతో 100 ఏళ్ల జీవితాన్ని వారి పాదాల చెంతనే గడిపాను. శాస్త్రిగారు, శతమానం భవతి అని మీరు ఎంతో మందిని ఆశీర్వదించారు, కానీ ఆ ఆశీర్వాదం నిజమైన సందర్భం ఎప్పుడైనా చూశారా? భగవాన్ శతమానం భవతి అని ఆశీర్వదించిన కామావధానులు గారు 100 ఏళ్లు జీవించారు. వేదాశీస్సును యథార్థం చేయగల వేదపురుషుడే శ్రీ సత్యసాయి. శతాయుష్యని దీవించి నిజం చేయగలగడం నిజంగా అద్భుతమే. పూర్ణ గాయత్రీ దీక్షాపరులు కొల్లూరు సోమశేఖర శాస్త్రి గారికి స్వామి దివ్య సన్నిధిలో కలిగిన అనుభవం వినండి. శ్రీ సత్యసాయి గాయత్రీ మాతకు శతకోటి వందనాలు. నాకు ఉపన్యాసమన్నా శాస్త్ర విషయ విన్యాసమన్నా నల్లేరుపై నడక వంటిది. ఆ అభిప్రాయంతోనే నేను ప్రశాంతి నిలయం వెళ్లాను. శ్రీ సత్యసాయినాథుణ్ణి పరమేశ్వరుడిగా నేను గ్రహించలేదు. పండితుడనన్న అహంకారంతో వారికి అభివందనం చెయ్యకుండానే ప్రసంగం ప్రారంభించాను. నా ఉపన్యాసంలో మొదటి వాక్యం పూర్తి కాకుండానే 6 గ్లాసుల మంచినీళ్లు తాగవలసి వచ్చింది. అప్పుడు నేను బాబా వైపు చూశాను. అక్కడ బాబా కనిపించలేదు. నా ఆరాధ్య దైవం పంచముఖి గాయత్రీ మాత దివ్య ప్రభలతో సాక్షాత్కరించింది. నేను పరవశించిపోయి, అమ్మా ఇక్కడున్నావా తల్లి అని ఆమె పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాను. తలెత్తి చూస్తే శ్రీ సత్యసాయినాథుడు కనిపించాడు. చిరునవ్వుతో విభూతి సృష్టించి మంచినీళ్లలో కలిపి నాకిచ్చారు. ఇప్పుడు మాట్లాడు అన్నారు. అంతే, అత్యద్భుతంగా ప్రసంగించగలిగాను. శ్రీ సత్యసాయినాథుడు జగన్మాత గాయత్రీ స్వరూపుడని, పురుషోత్తముడని గ్రహించగలిగాను. నా సాటి పేద పండితులు శ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారికి క్యాన్సర్ వ్యాధి సోకి కంఠం పోయింది. భగవాన్ ఎంతో కృపతో దివ్యమైన విభూతి సృష్టించి వారి కంఠానికి రాసి క్యాన్సర్ వ్యాధిని నయం చేశారు.
శాస్త్రిగారి చేత వేదవాణిని వినిపింపజేశారు. చూశారా శాస్త్రిగారు, వేదమాతగా దర్శనమిచ్చినవాడు, ప్రాణాంతకమైన వ్యాధిని నయం చేయగలిగినవాడు వేదోద్ధారకుడైన భగవంతుడు కాదా? ఈ దేవుడే కదా వామనమూర్తియై బలి ముందు తన చేయి చాచినాడు. ఈ దేవుడే కదా శ్రీరామమూర్తియై భక్త శబరిని బాగబ్రోచినాడు. ఈ దేవుడే కదా శ్రీకృష్ణమూర్తియై కరుణతో ద్రౌపదిని కాచినాడు. ఈ దేవుడే కదా శ్రీ సాయి బాబాయ్ దూలము పడకుండ చూచినాడు. ఇన్ని రూపాలు దాల్చిన ఈ విభుండు ఇంతమందికి దర్శనమీయవచ్చే ఇంతకన్నను అదృష్టమేది కలదు. చేతులెత్తండి జే జేలు చెప్పరండి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చదువుకున్నాను తప్ప మన సమకాలీకునిగా భగవంతుడు అవతరిస్తాడని అనుగ్రహిస్తాడని ఇప్పుడు మీ అమృతతుల్యమైన మాటలతో స్పష్టంగా తెలుసుకున్నాను. శాస్త్రిగారు, ఇవి రామస్వామి నాయకర్లాంటి నాస్తికులే భగవాన్ ప్రేమకు లొంగిపోయారు. ఆ భగవంతుణ్ణి విశ్వసించిన మీలాంటి వారు తెలుసుకుంటే ఆశ్చర్యపోనవసరం లేదు. వేద సంస్కృతిని నిరసించిన రామస్వామి నాయకర్ స్వామి సన్నిధికి వచ్చారా? వ్యాకరణ న్యాయ వేదాంత పండితులు, బాలవ్యాస బిరుదాంకితులు శ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అనుభవం వింటే మీ సందేహం తీరుతుంది. భగవాన్ దివ్య పాదారవిందాలకు నమస్సుమాంజలి. భగవాన్ ఒకమారు నన్ను మద్రాసు రమ్మని ఆదేశించారు. నేను కొల్లూరు సోమశేఖర శాస్త్రి గారు, బులుసు అప్పన శాస్త్రి గారు కలిసి స్వామి దర్శనార్థం మద్రాసు వెళ్లాం. భగవాన్ నన్ను పిలిపించి ఆర్య అనార్య అనే విషయం మీద రేపు ప్రసంగించు అన్నారు. అప్పుడు రామునికి వ్యతిరేకంగా ఈవి రామస్వామి నాయకర్ ఉద్యమాలు నడుపుతున్నాడు. నాకు భయం వేసింది. స్వామితో, స్వామి, నాకు మాట్లాడడానికి కాస్త భయంగా ఉంది అన్నాను. అందుకే ఇక్కడ మాట్లాడమన్నాను. మాట్లాడు, మిగిలిన సంగతి నేను చూసుకుంటాను అన్నారు స్వామి. లోపల భయంగానే ఉంది. ప్రసంగం చక్కగా సాగింది. ప్రసంగమైన తర్వాత ఈవి రామస్వామి నాయకర్, ఇలాంటి ప్రసంగం నేనెప్పుడూ వినలేదు, స్వామి హృదయంలో కూరినట్టుంది అన్నారు. ఇది కూరేది కాదు బంగారు, ఊరేది అన్నారు స్వామి. నేను ఆశ్చర్యపోయాను. నాస్తికుణ్ణి ఆస్తికుడిగా మార్చగల నీవే భగవంతుడివి స్వామి అని స్వామికి శతకోటి వందనాలు సమర్పించుకున్నాను. విశ్వనాథ శాస్త్రి గారు, వేద పఠనం చేసిన వారు అందరినీ ప్రేమించాలని, దుఃఖంతో పరితపిస్తున్న వారి కన్నీరు తుడవాలని, ఆశాపాశాలలో బంధింపబడకుండా సన్మార్గం వైపు మళ్లించాలని, సత్యధర్మాలను ఆచరింపచేయాలని అంటారు మా స్వామి. మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి, అకాల మరణాలు రావు. రుద్రాన్ని పఠించండి, సుఖశాంతులతో వర్ధిల్లి ధన వ్యామోహానికి దూరమై నీతి నియమాలను పాటించగలుగుతారు అని కూడా చెప్పారు భగవాన్ శ్రీ సత్యసాయి. ధనము వచ్చును పోవును ధరణియందు
నీతి ధర్మాలు నిలుచును నిజముగాను, నీతి ధర్మాలు హృదయాన నింపుకొన్న సార్థకం బగు మానవ జన్మ భువిని. అని సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో సరళమైన భాషలో వేదవాణిని వినిపించారు. అందరినీ సన్మార్గంలో నడిపిస్తున్నారు. వేదం నవయువత హృదయాలలో ఈనాడు పొంగి పరవళ్లు తొక్కుతోంది. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులు ఏక గర్భజులంచు ఎంచరయ్యా, అన్నలు ద్విజులు శూద్రాదులు తమ్ములు బలు ప్రేమ చూపుటే భావ్యమయ్యా, గుణముచే క్రియలచే తనరు వర్ణములెల్ల గుణమున్న గ్రహింపగూడునయ్యా, ద్విజుడు దుర్గుణుడైన తెలియ శూద్రుడు కాడే సుగుణి శూద్రుండు భూసురుడు కాడే, తండ్రి తనయుల మధ్య భేదంబు కలదే ఐకమత్యంబు అన్నిల్ట అభివృద్ధి పరచి కలత విడనాడి ఐక్యంబు కాంచరయ్య, అప్పుడే ఈ దేశం అభివృద్ధి నందునయ్యా. శాస్త్రి గారు, ఈ పిల్లల మాటలతో అందరూ దైవ స్వరూపులే అని జ్ఞానోదయం కలిగింది నాకు. నరసయ్య, వీళ్ళు పిల్లలు కదయ్యా, ఆ విశ్వనాథుని దూతలు. వేదామృతాన్ని చవి చూసిన నేను ఈ విశాల విషయంలో అణువణువు వేద ఘోషతో ప్రతిధ్వనించాలని కలలు కన్నానయ్యా. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే అవతరించి భూమండలమంతా వేదనాథంతో పులకింపచేస్తున్నాడు. నేను ఆ వేద పురుషుని దివ్య దర్శనం చేసుకుని జన్మ చరితార్థం చేసుకుంటానయ్యా. అందుకే నా సర్వస్వాన్ని ఆ విశ్వనాథ వేద పరిషత్తుకు ధారాదత్తం చేస్తున్నాను. శర్మ, నా భావాల్ని బాగా అర్థం చేసుకున్నవాడివి. ఈ గురుపీఠాన్ని అలంకరించు, అందరి చేత వేదాధ్యయనం చేయొచ్చు. గురువుగారు, నా మాట కథలకు అంగీకరించునాయనా. ఛయ్యోరావృణీమహే ఓం తచ్ఛయ్యోరావృణీమహే కాతుం యజ్ఞాయ కాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే శన్నో అస్తు ద్విపదే శంచతుష్పదే శంచతుష్పదే ఓం శాంతి శాంతి శాంతిః.
శాస్త్రి గారు. మనస్సు నిండా సద్భావాలు కల మీరు నడయాడే దైవం శ్రీ సత్యసాయి పాదాలను ఆశ్రయించండి. స్వామి, ఇప్పటికి నా జన్మ సార్థకమైంది. నేటే ఓం సాయీశ్వరాయ విత్మహే సత్యదేవాయ ధీమహీ తన్న సర్వ ప్రచోదయాత్ తన్న సాయి గాయత్రి మహామంత్రాన్ని జపిస్తూ ప్రశాంతి నిలయమై పొడుగులు వేస్తాను. శాస్త్రి గారు, మీ వంటి పండితులను ప్రేమతో హృదయానికి హత్తుకుంటారు మా స్వామి. ప్రేమమూర్తి, మీ పాదాల చింత నాకు ఆశ్రయం కల్పించండి. మీరు ఏది ఆదేశించినా మనస్ఫూర్తిగా ఆచరిస్తాను. తమ పాద సేవలో నా జన్మ పునీతం చేసుకుంటాను. నమస్తే రుద్రమన్యవవుతోతయిషవే నమః. నమస్తే అస్తు ధన్వని బాహుభ్యాముతతే నమః. యాతయిషు శివతమా శివం బభూవతే ధనుః. శివాశరవ్యాయాతవతయా నో రుద్రమృడయ. యాతే రుద్ర శివ తనూర ఘోర పాపకాశిని తయా నస్తను వాశంతమయ గిరిశంతభిచాకశీ. యామిషుం గిరిశంత హస్తే బిభర్ష్యస్తవే. శివాం గిరిత్రతాం కురు మహిగుం సేః పురుషం జగత్.
సోమశేఖర సామ సుందర
సత్సామ్యవేదీల కృపాకరా సోమశేఖర సామసుందర సామ్యమేదీల కృపాకరా రాసో వైస సహస్రాధిక చంద్రాలంకృత శంకరా రాసో వైస సహస్రాధిక చంద్రాలంకృత శంకరా ఓం నమః శివాయ ఓం నమః శివాయ నరసింహ, శివతాండవం చూసినట్లు పరమేశ్వరుడు సాక్షాత్కరించినట్లు నాట్యం చేశారయ్యా ఈ పిల్లలు. వీరు మన పిల్లలేనా? చిన్నప్పటినుంచి లలిత కళల్లో ప్రవేశం కల్పిస్తే పిల్లలు సన్మార్గంలో పడతారని మా ఆశ. అయ్యగారు, తమరు పిల్లల్ని ఆశీర్వదించండి. సమస్త సన్మంగళ అనుభవంతో. నరసింహస్వామి, ఇలారా, నీ మనసులో మాట ఏదో అడుగు. తమరు గంభీరమైన స్వరంతో వేద పఠనం చేస్తుంటే సాక్షాత్తు ఆ విశ్వనాథుడే సాక్షాత్కరించినట్టనిపిస్తుంది మాకు. మీ వారితో పాటు మా పిల్లలకి కూడా వేద పఠనం నేర్పగలిగితే. నరసింహ, పరమనిష్టాగరిష్ఠులైన అయ్యగారిని కోరవలసిన కోరికేనా ఇది? కోరకూడదా నర్సయ్య? ప్రతి మనిషి దివ్యాత్మస్వరూపుడని విజ్ఞుడైన పెద్దలంటారు. అహం బ్రహ్మాస్మి అని భావించమంటుంది వేదం. ఆత్మన్యూనతాభావంతో మిమ్మల్ని మీరే చులకన చేసుకోకండి నర్సయ్య. తప్పని నాకనిపించింది అయ్యగారు. నర్సయ్య, సత్యనరితికి మన సంస్కృతి పట్టం కట్టింది, ధర్మాచరణానికి మన సంప్రదాయం పెద్దపీట వేసింది. అలాగా శర్మ, నరసయ్యకు వివరించు. నరసయ్య, దైవప్రోక్తమైన వేదాన్ని గ్రంథస్థం చేసిన వేదవ్యాస మహర్షి గంగపుత్రికకు జన్మించాడు. వేశ్యాపుత్రుడనని సత్యాన్ని చెప్పిన సత్యకామజాబాలునికి గౌతమ మహర్షి వేదాధ్యయనం చేయించాడు. క్షత్రియుడిగా జన్మించి తపోనిష్ఠతో బ్రహ్మర్షిగా మారిన విశ్వామిత్ర మహర్షి మనం శిరోధార్యంగా భావిస్తున్న గాయత్రి మహామంత్రద్రష్ట. శౌనకాది మహర్షులకు అష్టాదశ పురాణాలను ప్రవచించినవాడు సూత పౌరాణికుడు. అంటే జ్ఞాన సంపన్నతను మాత్రమే గౌరవించింది మన సంస్కృతి. దూరదృష్టితో ఆలోచిస్తే వేదవిద్య విశాల దృక్పథంతో యావన్ మానవాళి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆశించి బోధించిందన్నమాట. అవును నరసయ్య, వేదవిద్య సంకుచిత భావాలను ప్రోత్సహించలేదు. వేదవిదుడైన శ్రీరామచంద్రుడు శబరి భక్తితో ఇచ్చిన ఎంగిలి పండ్లను ప్రేమతో స్వీకరించలేదా? వేద పురుషుడైన శ్రీకృష్ణ పరమాత్మ విదురుని ఎంత ఆత్మీయతతో విందారగించలేదా? పూర్ణావతారమూర్తి అయిన శ్రీకృష్ణ పరమాత్మ చాతుర్వర్ణం మయాసృష్టం గుణకర్మ విభాగశ అని బోధించాడు. ఈశ్వర సర్వభూతానాం హృదయశ అర్జున తిష్టతి అని కూడా చెప్పాడు పరమాత్మ. అంటే ప్రతి జీవ హృదయంలో దైవం ప్రతిష్ఠింపబడి ఉన్నప్పుడు ఒకరు అధికులని మరొకరు అధములని పరిగణించడం తప్పు కదా. ఇది ఈశ్వరవాణి. అందుచేత శాశ్వతము సనాతనము అర్ధసహితము అద్యంతరహితము కాదా? నరసయ్య, అనుశ్రుతంగా వస్తున్న గొప్ప సంస్కృతి అయ్యా ఇది. అర్థమైంది శాస్త్రి గారు. నరసయ్య,
రుద్రపారాయణం జరిగిన చోట ఏ ఆందోళన ఉండదు. అందుచేత గ్రామ ప్రజలందరికీ విశ్వనాథుడి దివ్య సన్నిధిలో రుద్రపాఠాన్ని నేర్పాలని, ఈ ఆలయ ప్రాంగణమంతా రుద్రపారాయణంతో ప్రతిధ్వనించాలని, పరమేశ్వరానుగ్రహంతో ఈ గ్రామం ఏ ఆందోళన లేకుండా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఉంది మా గురువుగారికి. ఆ ఆశయం తప్పు కాదు కదా. వేద విద్య అందరికీ అందించకపోబట్టే ఈనాడు ఆస్తిక బుద్ధి పోయే మర్యాదల ధర్మము రూపుమాసే బల్నాస్తిక బుద్ధి హెచ్చే గురువల్నను శ్రద్ధయు పోయే భక్తికి స్వస్తి సనాతన ప్రభకు స్వస్తి వచిన్ చెడి కాలమయ్యడిన్ నిస్తుల గౌరవాదరణ నేలకు గోలకు వచ్చ విద్యలో ఓ విన్నావానర్సయ్య. సమాజాన్ని సన్మార్గంలో నడిపించాలంటే ఇంటింట ప్రతి నోట వేదవాణి ప్రతిధ్వనించాలి. శర్మ, రుద్రపారాయణం చేయి. గ్రామం శాంతి సౌభాగ్యాలతో తొలతూగాలనే మన ఆశయం సిద్ధిస్తుంది. Yeah.
నరసింహ, ఎవరయ్యా వీరు? మా బంధువులే, మన ఆలయంలో శివారాధన చేస్తారంటే తీసుకొచ్చాను. నరసింహ, ఇంత సుస్వరంగా రుద్రం చదువుతున్నారే, వీరు మీ బంధువులంటున్నావు? రుద్రం వీరికెవరు నేర్పారయ్యా? భగవంతుడు, దేవుడు దిగివచ్చి మీ చేత వేదాధ్యయనం చేయించాడా? మా చేతే కాదు, వేలాది మంది చేత వేదాధ్యయనం చేయించాడు. ఆశ్చర్యంగా ఉంది, ఈ విషయం ఇంతవరకు మాకు తెలియదే. వేదాధ్యయనం చేస్తున్నవారు నిజమైన వేదోద్ధరణ ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలి, తప్పక తెలుసుకుంటాం. మా కోరిక తీరి విశ్వనాథుడి అనుగ్రహం లభించేలా ఉంది. ఇంతకీ ఏమిటి మీ కోరిక? మా గ్రామ ప్రజలందరి చేత రుద్రపారాయణం చేయించాలి. ఈ విశ్వనాథ ఆలయ ప్రాంగణం వేదఘోషతో ప్రతిధ్వనించాలి. మీ కోరిక తప్పక నెరవేరుతుంది. ఎందుకో చెప్పమంటారా? మీరు ప్రార్థిస్తున్న విశ్వనాథుడు అవతరించి వేదోద్ధరణ చేస్తున్నాడు కనుక. కాశీ క్షేత్రము పోయి గంగలో మునిగిన చేరరాడు శివుడు చూడరాడు. కాళహస్తిని చేరి గట్టిగా పిలచిన తట్టరాడు ఊది పెట్టరాడు. శ్రీశైలమునకేగి శిఖరాన్ని చూసిన పలకరాడు ప్రేమ చిలకరాడు. అమరావతికి వెళ్ళి ఆర్తితో అరచిన ఆపరాడు ప్రేమ జూపరాడు. పత్తిపురమున నెలకొన్న పరమశివుడు పలకరించును తన ప్రేమ చిలకరించు. సద్దు చేయక చల్లగా వద్ద చేరి తట్టిపోవును విభూతి పెట్టిపోవు. నాకు ఆ విశ్వనాథుణ్ణి దర్శించాలని ఉంది. ఈ విషయం ఇంటింటా వేదవాణి వినిపించాలని తప్పించే మా గురువుగారికి కూడా చెప్పండి, వారెంతో సంతోషిస్తారు. అలాగే. భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ తస్మై నకారాయ నమః శివాయ. నమస్కారాలు అయ్య గారు. ఏం నరసింహ, ఈరోజు కూడా ఏదైనా అడగాలని వచ్చావా? లేదండి, మా బంధువులు సుస్వరమైన వేద పఠనం వినాలంటే తీసుకొచ్చాను. ప్రశాంత్, అయ్యగారికి నమస్కారం పెట్టండి. సాయిరాం. ఆయుష్మాన్ భవ. వేదం వినడానికి వచ్చారు. వేద విద్య పరమార్థం మీకేమైనా తెలుసా? లౌకిక విద్య జీవితం కోసం, కానీ వేద విద్య జీవిత పరమార్థం కోసం. మాతృభక్తిని, దేశభక్తిని, సేవానురక్తిని కలిగించడం కోసం, త్యాగభావాన్ని పెంపొందించుకోవడం కోసం, సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలు మానవునిలో వికసింపచేయడం కోసం అని మా బాబా చెప్పారు. వేద పరమార్థాన్ని బాబా ఎంత అద్భుతంగా బోధించారా! మరి వేదోత్తరణ ఎలా జరిగిందో మీకు తెలుసా? శాస్త్రి గారు, వేదనిధిని సోమకుడు అపహరించినప్పుడు మీనావతారమెత్తి రక్షించాడు. దత్తాత్రేయుడిగా అవతరించి వేదాన్ని పరిపుష్టం చేశాడు. ఆదిశంకరునిగా అవతరించి వేద వాంగ్మయాన్ని సుస్థిరం చేశాడు. షిరిడీ సాయినాథుడిగా అవతరించి భగవద్గీతకు అసలైన భాష్యం చెప్పాడు. ఈనాడు సత్యసాయిగా అవతరించి వేద సంరక్షణ తన అవతార లక్ష్యంగా, మానవాళి అందరిది ఒకే కులం, మానవ కులం, అందరిది ఒకే భాష, హృదయ భాష, అందరిది ఒకే మతం,
ప్రేమమతమని బోధించి మానవజాతిని విశ్వకుటుంబంగా మార్చాడు. భేష్, ఆధునిక యువకులైన మీలో వేద సంస్కృతి పట్ల ఎంత అవగాహన కలిగించిన భగవాన్ బాబా వారికి శతకోటి వందనాలు. సరే, మానవజాతి విశ్వకుటుంబంగా మారిందంటున్నారే, ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? కుల మత వర్గ దేశ విభేదం లేకుండా ప్రేమ బంధంతో అందరినీ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ఒక్కటి చేశారు కనుక. ఉద్దండ వేద పండితులే ఈ మాట చెప్పారు. బ్రహ్మశ్రీ చెరుకుమిల్లి కామావధానులు గారు, వేద విద్యావతంసులు ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు, అభినవ విద్యారణ్య బిరుదాంకితులు శ్రీమాన్ గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చెప్పారు. వేదోద్ధరణకు భగవంతుడు సత్యసాయిగా అవతరించారని చెబుతున్నారు. మరి ఆయన సాక్షాత్తు పరమశివుడే అయితే ఎన్నో దివ్యానుభవాల్ని ప్రసాదించి ఉండాలి కదా. నిజం, వేదవిధులైన పండితోత్తములకు భగవాన్ ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. వారు భగవాన్ బాబాను సర్వేశ్వరుడని అంగీకరించారు, ఆరాధించారు. గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అనుభవం వినండి. శ్రీ సాయిరాం. భగవాన్ దివ్య శ్రీచరణాలకు కోటి కోటి ప్రణామాలు. నేను 1962 సంవత్సరంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారిని దర్శించాను. స్వామి నా వేద విద్యా వైదుష్యానికి సంతోషించి ఒక శివలింగాన్ని సృష్టించి ఇచ్చారు నాకు. అందులో స్వామి ఆత్మబింబం చిత్రించబడింది. దానిని సువర్ణబాణమని అంటారు. అది నాకు ప్రసాదించి శాస్త్ర ప్రమాణంగా తాను సాక్షాత్తు పరమశివుడునని నాకు నిరూపించారు స్వామి. ఒక క్రిస్మస్ పండుగ రోజున అత్యంత ఆప్యాయంగా బంగారు అని పిలిచి నన్ను ప్రసంగించమన్నారు. అప్రయత్నంగా నా మనోఫలకంలో తళుక్కున మెరుపు వంటి భావనలో ఒక మంత్రదర్శనమైంది. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్ అన్న సాయిగాయత్రి మహామంత్రం. గాయత్రీ మంత్రం వలె అతి మహిమాన్వితమైన మంత్రం. అప్పుడు ఆ గాయత్రీమాతయే సాయి జగన్మాత అని నాకర్థమైంది. అనంత కరుణామూర్తి అయిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు నా మీద ప్రేమామృతవర్షం కురిపించి వేద ప్రమాణాలు నశించిపోతే భారతదేశ కీర్తి నశించిపోతుంది. భారతీయ ప్రాణము ప్రమాణము వేదాలపైనే ఆధారపడి ఉంది అని చెబుతూ నా పేరున ఆ దయామయుడు శ్రీ సత్యసాయి గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి వేద పరిషత్తును ప్రారంభించారు. ఆ వేదమూర్తికి నేనేమివ్వగలను? ఆనంద బాష్పాలతో అర్చన తప్ప. జై సాయిరాం. ఒక ఉద్దండ వేద పండితుని అనుభవం విన్నారా? తానే వేద పురుషుణ్ణని, జగన్మాత గాయత్రీ స్వరూపమని శాస్త్రిగారికి తెలియజేశారు స్వామి. ఎంత అద్భుతమైన అనుభవం ఇవ్వగల మహనీయుడావారు. వారి మహనీయతను గురించి చెరుకుమిల్లి కామావధానులు గారు వారి అనుభవ సారాన్ని చెప్తారు, వినండి. శ్రీ సత్యసాయీశ్వరుని పాదపద్మాలకు నా ప్రణామాలు. నా పూర్వజన్మ పుణ్య విశేషం వల్ల భగవాన్ శ్రీ సత్యసాయి దివ్య పాదార విందాల చెంతకు 1961 సంవత్సరంలో వేదపురుష సప్తాహ మహాయజ్ఞానికి చేరుకున్నాను. యజ్ఞవేదిక వద్ద పూర్ణాహుతి సమర్పిస్తున్న సందర్భంలో సత్యసాయి భగవంతుడు మాత్రం చిరునవ్వులు చిందిస్తూ హోమాగ్నికి సమీపంగా నిలబడి పూర్ణాహుతిని పర్యవేక్షిస్తున్నారు. హోమాగ్ని ఎగిసి పడుతోంది, వారిలో కదలిక లేదు, చిరునవ్వు తప్ప. అప్పుడు వేదపురుషునికి నమస్కరించడానికి అగ్నిహోత్రుడు ఆతృతపడుతున్నాడని, సాక్షాత్తు పరమశివుడే నా కళ్ళ ఎదుట సాక్షాత్కరించాడని తెలుసుకున్నాను. వారికి పాదాభివందనం చేశాను. పద్మరేఖాంకితాలైన వారి పాదాలు నాకు దర్శనమిచ్చాయి. సంపూర్ణ జీవితాన్ని అనుగ్రహిస్తానని వారు నాకు వాగ్దానం చేశారు. నాటి నుండి వారి పాదాలను ఒక్క క్షణం కూడా నేను వదిలిపెట్టలేదు.
వారి ఆశీస్సులతో నూరేళ్ల జీవితాన్ని వారి పాదాల చెంతనే గడిపాను. శాస్త్రిగారు, శతమానం భవతి అని మీరు ఎంతో మందిని ఆశీర్వదించారు, కానీ ఆ ఆశీర్వాదం నిజమైన సందర్భం ఎప్పుడైనా చూశారా? భగవాన్ శతమానం భవతి అని ఆశీర్వదించిన కామావధానులు గారు నూరేళ్లు జీవించారు. వేదాశీస్సును యథార్థం చేయగల వేదపురుషుడే శ్రీ సత్యసాయి. శతాయుష్యని దీవించి నితం చేయగలగడం నిజంగా అద్భుతమే. పూర్ణ గాయత్రి దీక్షాపరులు కొల్లూరు సోమశేఖర శాస్త్రి గారికి స్వామి దివ్య సన్నిధిలో కలిగిన అనుభవం వినండి. శ్రీ సత్యసాయి గాయత్రీ మాతకు శతకోటి వందనాలు. నాకు ఉపన్యాసమన్నా శాస్త్ర విషయ విన్యాసమన్నా నల్లేరుపై నడక వంటిది. ఆ అభిప్రాయంతోనే నేను ప్రశాంతి నిలయం వెళ్లాను. శ్రీ సత్యసాయినాథుణ్ణి పరమేశ్వరుడిగా నేను గ్రహించలేదు. పండితుడనన్న అహంకారంతో వారికి అభివందనం చెయ్యకుండానే ప్రసంగం ప్రారంభించాను. నా ఉపన్యాసంలో మొదటి వాక్యం పూర్తి కాకుండానే 6 గ్లాసుల మంచినీళ్లు తాగవలసి వచ్చింది. అప్పుడు నేను బాబా వైపు చూశాను. అక్కడ బాబా కనిపించలేదు. నా ఆరాధ్య దైవం పంచముఖి గాయత్రీ మాత దివ్య ప్రభలతో సాక్షాత్కరించింది. నేను పరవశించిపోయి, అమ్మా ఇక్కడున్నావా తల్లి అని ఆమె పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాను. తలెత్తి చూస్తే శ్రీ సత్యసాయినాథుడు కనిపించాడు. చిరునవ్వుతో విభూతి సృష్టించి మంచినీళ్లలో కలిపి నాకిచ్చారు. ఇప్పుడు మాట్లాడు అన్నారు. అంతే, అత్యద్భుతంగా ప్రసంగించగలిగాను. శ్రీ సత్యసాయినాథుడు జగన్మాత గాయత్రీ స్వరూపుడని, పురుషోత్తముడని గ్రహించగలిగాను. నా సాటి పేద పండితులు శ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారికి క్యాన్సర్ వ్యాధి సోకి కంఠం పోయింది. భగవాన్ ఎంతో కృపతో దివ్యమైన విభూతి సృష్టించి వారి కంఠానికి రాసి క్యాన్సర్ వ్యాధిని నయం చేశారు. శాస్త్రి గారి చేత వేదవాణిని వినిపింపజేశారు. చూశారా శాస్త్రి గారు, వేదమాతగా దర్శనమిచ్చినవాడు, ప్రాణాంతకమైన వ్యాధిని నయం చేయగలిగినవాడు వేదోద్ధారకుడైన భగవంతుడు కాదా? ఈ దేవుడే కదా వామనమూర్తియై బలి ముందు తన చేయి చాచినాడు. ఈ దేవుడే కదా శ్రీరామమూర్తియై భక్త శబరిని బాగా బ్రోచినాడు. ఈ దేవుడే కదా శ్రీకృష్ణమూర్తియై కరుణతో ద్రౌపదిని కాచినాడు. ఈ దేవుడే కదా శ్రీ సాయి బాబాయ్ దూలము పడకుండా చూచినాడు. ఇన్ని రూపాలు దాల్చిన ఈ విభుండు ఇంతమందికి దర్శనమీయవచ్చే ఇంతకన్నను అదృష్టమేది కలదు. చేతులెత్తండి జే జేలు చెప్పరండి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చదువుకున్నాను తప్ప మన సమకాలీకునిగా భగవంతుడు అవతరిస్తాడని అనుగ్రహిస్తాడని ఇప్పుడు మీ అమృతతుల్యమైన మాటలతో స్పష్టంగా తెలుసుకున్నాను. శాస్త్రిగారు, ఇవి రామస్వామి నాయకర్లాంటి నాస్తికులే భగవాన్ ప్రేమకు లొంగిపోయారు. ఆ భగవంతుణ్ణి విశ్వసించిన మీలాంటి వారు తెలుసుకుంటే ఆశ్చర్యపోనవసరం లేదు. వేద సంస్కృతిని నిరసించిన రామస్వామి నాయకర్ స్వామి సన్నిధికి వచ్చారా? వ్యాకరణ న్యాయ వేదాంత పండితులు, బాలవ్యాస బిరుదాంకితులు శ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అనుభవం వింటే మీ సందేహం తీరుతుంది.
భగవాన్ దివ్య పాదారవిందాలకు నమస్సుమాంజలి. భగవాన్ ఒకమారు నన్ను మద్రాసు రమ్మని ఆదేశించారు. నేను కొల్లూరు సోమశేఖర శాస్త్రి గారు, బులుసు అప్పన శాస్త్రి గారు కలిసి స్వామి దర్శనార్థం మద్రాసు వెళ్లాం. భగవాన్ నన్ను పిలిపించి ఆర్య అనార్య అనే విషయం మీద రేపు ప్రసంగించు అన్నారు. అప్పుడు రామునికి వ్యతిరేకంగా ఈవీ రామస్వామి నాయకర్ ఉద్యమాలు నడుపుతున్నాడు. నాకు భయం వేసింది. స్వామితో, స్వామి నాకు మాట్లాడడానికి కాస్త భయంగా ఉంది అన్నాను. అందుకే ఇక్కడ మాట్లాడమన్నాను. మాట్లాడు, మిగిలిన సంగతి నేను చూసుకుంటాను అన్నారు స్వామి. లోపల భయంగానే ఉంది. ప్రసంగం చక్కగా సాగింది. ప్రసంగమైన తర్వాత ఈవి రామస్వామి నాయకర్, ఇలాంటి ప్రసంగం నేనెప్పుడూ వినలేదు, స్వామి హృదయంలో కూరినట్టుంది అన్నారు. ఇది కూరేది కాదు బంగారు, ఊరేది అన్నారు స్వామి. నేను ఆశ్చర్యపోయాను. నాస్తికుణ్ణి ఆస్తికుడిగా మార్చగల నీవే భగవంతుడివి స్వామి అని స్వామికి శతకోటి వందనాలు సమర్పించుకున్నాను. విశ్వనాథ శాస్త్రి గారు, వేద పఠనం చేసిన వారు అందరినీ ప్రేమించాలని, దుఃఖంతో పరితపిస్తున్న వారి కన్నీరు తుడవాలని, ఆశాపాశాలలో బంధింపబడకుండా సన్మార్గం వైపు మళ్లించాలని, సత్యధర్మాలను ఆచరింపచేయాలని అంటారు మా స్వామి. మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి, అకాల మరణాలు రావు. రుద్రాన్ని పఠించండి, సుఖశాంతులతో వర్ధిల్లి ధన వ్యామోహానికి దూరమై నీతి నియమాలను పాటించగలుగుతారు అని కూడా చెప్పారు భగవాన్ శ్రీ సత్యసాయి. ధనము వచ్చును పోవును ధరణియందు, నీతి ధర్మాలు నిలుచును నిజముగాను, నీతి ధర్మాలు హృదయాన నింపుకొను సార్థకం బగు మానవ జన్మ భువిని. అని సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో సరళమైన భాషలో వేదవాణిని వినిపించారు. అందరినీ సన్మార్గంలో నడిపిస్తున్నారు. వేదం నవయువత హృదయాలలో ఈనాడు పొంగి పరవళ్లు తొక్కుతోంది. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులు ఏక గర్భజులంచు ఎంచరయ్యా, అన్నలు ద్విజులు శూద్రాదులు తమ్ములు బలు ప్రేమ చూపుటే భావ్యమయ్యా, గుణముచే క్రియలచే తనరు వర్ణములెల్ల గుణమున్న గ్రహింపగూడునయ్య, ద్విజుడు దుర్గుణుడైన తెలియ శూద్రుడు కాడే సుగుణి శూద్రుండు భూసురుడు కాడే, తండ్రి తనయుల మధ్య భేదంబు కలదే ఐకమత్యంబు అన్నిల్ట అభివృద్ధి పరచి కలత విడనాడి ఐక్యంబు కాంచరయ్య, అప్పుడే ఈ దేశమభివృద్ధి నందునయ్యా. శాస్త్రి గారు, ఈ పిల్లల మాటలతో అందరూ దైవ స్వరూపులే అని జ్ఞానోదయం కలిగింది నాకు. నరసయ్యా, వీళ్ళు పిల్లలు కదయ్యా, ఆ విశ్వనాథుని దూతలు. వేదామృతాన్ని చవి చూసిన నేను ఈ విశాల విషయంలో అణువణువు వేద ఘోషతో ప్రతిధ్వనించాలని కలలు కన్నానయ్యా. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే అవతరించి భూమండలమంతా వేదనాథంతో పులకింప చేస్తున్నాడు. నేను ఆ వేద పురుషుని దివ్య దర్శనం చేసుకుని
జన్మ చరితార్థం చేసుకుంటానయ్యా. అందుకే నా సర్వస్వాన్ని ఆ విశ్వనాథ వేదపరిషత్తుకు ధారాదత్తం చేస్తున్నాను. శర్మ, నా భావాల్ని బాగా అర్థం చేసుకున్నవాడివి. ఈ గురుపీఠాన్ని అలంకరించు, అందరి చేత వేదాధ్యయనం చేయొచ్చు. గురువుగారు, నా మాట కాదనకు, అంగీకరించునాయనా. ಯೋರಾವೃಣೀಮಹೆ ಓ ತಚ್ಛಯೋರಾವೃಣೀಮಹೆ ಕಾತುಂ ಯಜ್ಞಾಯ ಕಾತುಂ ಯಜ್ಞಾಯ ಗಾತುಂ ಯಜ್ಞಪತಯೇ ಗಾತುಂ ಯಜ್ಞಪತಯೇ ದೈವೀ ಸ್ವಸ್ತಿರಸ್ತು ನಃ ದೈವೀ ಸ್ವಸ್ತಿರಸ್ತು ನಃ ಸ್ವಸ್ತಿರ್ಮಾನುಷೇಭ್ಯಃ ಸ್ವಸ್ತಿರ್ಮಾನುಷೇಭ್ಯಃ ಊರ್ಧ್ವಂ ಜಿಗಾತು ಭೇಷಜಂ ಊರ್ಧ್ವಂ ಜಿಗಾತು ಭೇಷಜಂ ಶನ್ನೋ ಅಸ್ತು ದ್ವಿಪದೇ ಶನ್ನೋ ಅಸ್ತು ದ್ವಿಪದೇ ಶಂಚತುಷ್ಪದೇ ಶಂಚತುಷ್ಪದೇ ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ. ಶಾಸ್ತ್ರಿ ಗಾರು, మనస్సు నిండా సద్భావాలు కల మీరు నడయాడే దైవం శ్రీ సత్యసాయి పాదాలను ఆశ్రయించండి. స్వామి, ఇప్పటికి నా జన్మ సార్థకమైంది. నేడే ఓం సాయేశ్వరాయ విత్మహే సత్యదేవాయ ధీమహీ తన్న సర్వ ప్రచోదయాత్ తన్న సాయి గాయత్రి మహామంత్రాన్ని జపిస్తూ ప్రశాంతి నిలయమై పడుగులు వేస్తాను. శాస్త్రి గారు, మీ వంటి పండితులను ప్రేమతో హృదయానికి హత్తుకుంటారు మా స్వామి. ప్రేమమూర్తి, మీ పాదాల చెంత నాకు ఆశ్రయం కల్పించండి. మీరు ఏది ఆదేశించినా మనస్ఫూర్తిగా ఆచరిస్తాను. తమ పాద సేవలో నా జన్మ పునీతం చేసుకుంటాను. నమస్తే రుద్రమన్యవవుతోతయిషవే నమః. నమస్తే అస్తు ధన్వని బాహుభ్యాముతతే నమః. యాతయిషు శివతమా శివం బభూవతే ధనుః. శివాశరవ్యాయాతవతయా నో రుద్రమృడయ. యాతే రుద్ర శివ తనూర ఘోర పాపకాశిని తయా నస్తను వాశంతమయ గిరిశంతభిచాకశీ. యామిషుం గిరిశంత హస్తే బిభర్ష్యస్తవే. శివాం గిరిత్రతాం కురు మహిగుం సేః పురుషం జగత్.
మానవ జాతిని విశ్వకుటుంబంగా మార్చాడు. భేష్, ఆధునిక యువకులైన మీలో వేద సంస్కృతి పట్ల ఇంత అవగాహన కలిగించిన భగవాన్ బాబా వారికి శతకోటి వందనాలు. సరే, మానవ జాతి విశ్వకుటుంబంగా మారిందంటున్నారే, ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? కుల మత వర్గ దేశ విభేదం లేకుండా ప్రేమ బంధంతో అందరినీ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ఒక్కటి చేశారు కనుక. ఉద్దండ వేద పండితులే ఈ మాట చెప్పారు. బ్రహ్మశ్రీ చెరుకుమిల్లి కామావధానులు గారు, వేద విద్యావతంసులు ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు, అభినవ విద్యారణ్య బిరుదాంకితులు శ్రీమాన్ గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చెప్పారు. వేదోద్ధరణకు భగవంతుడు సత్యసాయిగా అవతరించారని చెబుతున్నారు. మరి ఆయన సాక్షాత్తు పరమశివుడే అయితే ఎన్నో దివ్యానుభవాల్ని ప్రసాదించి ఉండాలి కదా. నిజం, వేదవిధులైన పండితోత్తములకు భగవాన్ ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. వారు భగవాన్ బాబాను సర్వేశ్వరుడని అంగీకరించారు, ఆరాధించారు. గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అనుభవం వినండి.
ఓం శ్రీ సాయిరాం. భగవాన్ దివ్య శ్రీచరణాలకు కోటి కోటి ప్రణామాలు. నేను 1962 సంవత్సరంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారిని దర్శించాను. స్వామి నా వేద విద్యా వైదుష్యానికి సంతోషించి ఒక శివలింగాన్ని సృష్టించి ఇచ్చారు నాకు. అందులో స్వామి ఆత్మబింబం చిత్రించబడింది. దానిని సువర్ణబాణమని అంటారు. అది నాకు ప్రసాదించి శాస్త్ర ప్రమాణంగా తాను సాక్షాత్తు పరమశివుడునని నాకు నిరూపించారు స్వామి. ఒక క్రిస్మస్ పండుగ రోజున అత్యంత ఆప్యాయంగా బంగారు అని పిలిచి నన్ను ప్రసంగించమన్నారు. అప్రయత్నంగా నా మనోఫలకంలో తళుక్కున మెరుపు వంటి భావనలో ఒక మంత్రదర్శనమైంది. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్ అన్న సాయి గాయత్రి మహామంత్రం. గాయత్రి మంత్రం వలె అతి మహిమాన్వితమైన మంత్రం. అప్పుడు ఆ గాయత్రీ మాతయే సాయి జగన్మాత అని నాకర్థమైంది. అనంత కరుణామూర్తి అయిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు నా మీద ప్రేమామృత వర్షం కురిపించి వేద ప్రమాణాలు నశించిపోతే భారతదేశ కీర్తి నశించిపోతుంది. భారతీయ ప్రాణము ప్రమాణము వేదాలపైనే ఆధారపడి ఉంది అని చెబుతూ నా పేరున ఆ దయామయుడు శ్రీ సత్యసాయి గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి వేద పరిషత్తును ప్రారంభించారు. ఆ వేదమూర్తికి నేనేమివ్వగలను? ఆనంద బాష్పాలతో అర్చన తప్ప. జై సాయిరాం. ఒక ఉద్దండ వేద పండితుని అనుభవం విన్నారా? తానే వేద పురుషుండని, జగన్మాత గాయత్రీ స్వరూపమని శాస్త్రిగారికి తెలియజేశారు స్వామి. ఎంత అద్భుతమైన అనుభవం ఇవ్వగల మహనీయుడా వారు. వారి మహనీయతను గురించి చెరుకుమిల్లి కామావధానులు గారు వారి అనుభవ సారాన్ని చెప్తారు, వినండి. శ్రీ సత్యసాయీశ్వరుని పాదపద్మాలకు నా ప్రణామాలు. నా పూర్వజన్మ పుణ్య విశేషం వల్ల భగవాన్ శ్రీ సత్యసాయి దివ్య పాదారవిందాల చెంతకు 1961 సంవత్సరంలో వేదపురుష సప్తాహ మహాయజ్ఞానికి చేరుకున్నాను. యజ్ఞవేదిక వద్ద పూర్ణాహుతి సమర్పిస్తున్న సందర్భంలో సత్యసాయి భగవంతుడు మాత్రం చిరునవ్వులు చిందిస్తూ హోమాగ్నికి సమీపంగా నిలబడి పూర్ణాహుతిని పర్యవేక్షిస్తున్నారు. హోమాగ్ని ఎగిసి పడుతోంది. వారిలో కదలిక లేదు, చిరునవ్వు తప్ప. అప్పుడు వేదపురుషునికి నమస్కరించడానికి అగ్నిహోత్రుడు ఆతృతపడుతున్నాడని, సాక్షాత్తు పరమశివుడే నా కళ్ళ ఎదుట సాక్షాత్కరించాడని తెలుసుకున్నాను. వారికి పాదాభివందనం చేశాను. పద్మరేఖాంకితాలైన వారి పాదాలు నాకు దర్శనమిచ్చాయి. సంపూర్ణ జీవితాన్ని అనుగ్రహిస్తానని వారు నాకు వాగ్దానం చేశారు. నాటి నుండి వారి పాదాలను ఒక్క క్షణం కూడా నేను వదిలిపెట్టలేదు. వారి ఆశీస్సులతో 100 ఏళ్ల జీవితాన్ని వారి పాదాల చెంతనే గడిపాను. శాస్త్రిగారు, శతమానం భవతి అని మీరు ఎంతో మందిని ఆశీర్వదించారు. కానీ ఆ ఆశీర్వాదం నిజమైన సందర్భం ఎప్పుడైనా చూశారా? భగవాన్ శతమానం భవతి అని ఆశీర్వదించిన కామావధానులు గారు 100 ఏళ్ళు జీవించారు. వేదాశీస్సును యథార్థం చేయగల వేదపురుషుడే శ్రీ సత్యసాయి. శతాయుష్యని దీవించి నిజం చేయగలగడం నిజంగా అద్భుతమే. పూర్ణ గాయత్రీ దీక్షాపరులు కొల్లూరు సోమశేఖర శాస్త్రి గారికి స్వామి దివ్య సన్నిధిలో కలిగిన అనుభవం వినండి. శ్రీ సత్యసాయి గాయత్రీ మాతకు శతకోటి వందనాలు. నాకు ఉపన్యాసమన్నా శాస్త్ర విషయ విన్యాసమన్నా నల్లేరుపై నడక వంటిది. ఆ అభిప్రాయంతోనే నేను ప్రశాంతి నిలయం వెళ్లాను. శ్రీ సత్యసాయినాథుణ్ణి పరమేశ్వరుడిగా నేను గ్రహించలేదు. పండితుడనన్న అహంకారంతో వారికి అభివందనం చెయ్యకుండానే ప్రసంగం ప్రారంభించాను. నా ఉపన్యాసంలో మొదటి వాక్యం పూర్తి కాకుండానే 6 గ్లాసుల మంచినీళ్లు తాగవలసి వచ్చింది. అప్పుడు నేను బాబా వైపు చూశాను.
అక్కడ బాబా కనిపించలేదు. నా ఆరాధ్య దైవం పంచముఖి గాయత్రీ మాత దివ్య ప్రభలతో సాక్షాత్కరించింది. నేను పరవశించిపోయి, అమ్మా ఇక్కడున్నావా తల్లి అని ఆమె పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాను. తలెత్తి చూస్తే శ్రీ సత్యసాయినాథుడు కనిపించాడు. చిరునవ్వుతో విభూతి సృష్టించి మంచినీళ్లలో కలిపి నాకిచ్చారు. ఇప్పుడు మాట్లాడు అన్నారు. అంతే, అత్యద్భుతంగా ప్రసంగించగలిగాను. శ్రీ సత్యసాయినాథుడు జగన్మాత గాయత్రీ స్వరూపుడని, పురుషోత్తముడని గ్రహించగలిగాను. నా సాటి పేద పండితులు శ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారికి క్యాన్సర్ వ్యాధి సోకి కంఠం పోయింది. భగవాన్ ఎంతో కృపతో దివ్యమైన విభూతి సృష్టించి వారి కంఠానికి రాసి క్యాన్సర్ వ్యాధిని నయం చేశారు. శాస్త్రి గారి చేత వేదవాణిని వినిపింపజేశారు. చూశారా శాస్త్రి గారు, వేదమాతగా దర్శనమిచ్చినవాడు, ప్రాణాంతకమైన వ్యాధిని నయం చేయగలిగిన వాడు వేదోద్ధారకుడైన భగవంతుడు కాదా? ఈ దేవుడే కదా వామనమూర్తి అయి బలి ముందు తన చేయి చాచినాడు. ఈ దేవుడే కదా శ్రీరామమూర్తి అయి భక్త శబరిని బాగా బ్రోచినాడు. ఈ దేవుడే కదా శ్రీకృష్ణమూర్తి అయి కరుణతో ద్రౌపదిని కాచినాడు. ఈ దేవుడే కదా శ్రీ సాయి బాబాయ్ దూలము పడకుండా చూచినాడు. ఇన్ని రూపాలు దాల్చిన ఈ విభుండు ఇంతమందికి దర్శనమీయవచ్చే ఇంతకన్నను అదృష్టమేది కలదు. చేతులెత్తండి జే జేలు చెప్పరండి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చదువుకున్నాను తప్ప మన సమకాలీకునిగా భగవంతుడు అవతరిస్తాడని అనుగ్రహిస్తాడని ఇప్పుడు మీ అమృతతుల్యమైన మాటలతో స్పష్టంగా తెలుసుకున్నాను. శాస్త్రిగారు, ఇవి రామస్వామి నాయకర్లాంటి నాస్తికులే భగవాన్ ప్రేమకు లొంగిపోయారు. ఆ భగవంతుణ్ణి విశ్వసించిన మీలాంటి వారు తెలుసుకుంటే ఆశ్చర్యపోనవసరం లేదు. వేద సంస్కృతిని నిరసించిన రామస్వామి నాయకర్ స్వామి సన్నిధికి వచ్చారా? వ్యాకరణ న్యాయ వేదాంత పండితులు, బాలవ్యాస బిరుదాంకితులు శ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అనుభవం వింటే మీ సందేహం తీరుతుంది. భగవాన్ దివ్య పాదారవిందాలకు నమస్సుమాంజలి. భగవాన్ ఒక మారు నన్ను మద్రాసు రమ్మని ఆదేశించారు. నేను కొల్లూరు సోమశేఖర శాస్త్రి గారు, బులుసు అప్పన శాస్త్రి గారు కలిసి స్వామి దర్శనార్థం మద్రాసు వెళ్లాం. భగవాన్ నన్ను పిలిపించి ఆర్య అనార్య అనే విషయం మీద రేపు ప్రసంగించు అన్నారు. అప్పుడు రామునికి వ్యతిరేకంగా ఈవి రామస్వామి నాయకర్ ఉద్యమాలు నడుపుతున్నాడు. నాకు భయం వేసింది. స్వామితో, స్వామి నాకు మాట్లాడడానికి కాస్త భయంగా ఉంది అన్నాను. అందుకే ఇక్కడ మాట్లాడమన్నాను. మాట్లాడు, మిగిలిన సంగతి నేను చూసుకుంటాను అన్నారు స్వామి. లోపల భయంగానే ఉంది. ప్రసంగం చక్కగా సాగింది. ప్రసంగమైన తర్వాత ఈవి రామస్వామి నాయకర్, ఇలాంటి ప్రసంగం నేనెప్పుడూ వినలేదు, స్వామి హృదయంలో కూరినట్టుంది అన్నారు. ఇది కూరేది కాదు బంగారు, ఊరేది అన్నారు స్వామి. నేను ఆశ్చర్యపోయాను. నాస్తికుణ్ణి ఆస్తికుడిగా మార్చగల నీవే భగవంతుడివి స్వామి అని స్వామికి శతకోటి వందనాలు సమర్పించుకున్నాను.
విశ్వనాథ శాస్త్రి గారు, వేద పఠనం చేసిన వారు అందరినీ ప్రేమించాలని, దుఃఖంతో పరితపిస్తున్న వారి కన్నీరు తుడవాలని, ఆశాపాశాలలో బంధింపబడకుండా సన్మార్గం వైపు మళ్లించాలని, సత్యధర్మాలను ఆచరింపచేయాలని అంటారు మా స్వామి. మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి, అకాల మరణాలు రావు. రుద్రాన్ని పఠించండి, సుఖశాంతులతో వర్ధిల్లి ధన వ్యామోహానికి దూరమై నీతి నియమాలను పాటించగలుగుతారు అని కూడా చెప్పారు భగవాన్ శ్రీ సత్యసాయి. ధనము వచ్చును పోవును ధరణియందు నీతి ధర్మాలు నిలుచును నిజముగాను, నీతి ధర్మాలు హృదయాన నింపుకొన్న సార్థకం బగు మానవ జన్మ భువిని. అని సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో సరళమైన భాషలో వేదవాణిని వినిపించారు, అందరినీ సన్మార్గంలో నడిపిస్తున్నారు. వేదం నవయువత హృదయాలలో ఈనాడు పొంగి పరవళ్లు తొక్కుతోంది. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులు ఏక గర్భజులంచు ఎంచరయ్యా అన్నలు ద్విజులు శూద్రాదులు తమ్ములు బలు ప్రేమ చూపుటే భావ్యమయ్యా గుణముచే క్రియలచే తనరు వర్ణములెల్ల గుణమున్న గ్రహియంపగూడునయ్యా ద్విజుడు దుర్గుణుడైన తెలియ శూద్రుడు కాడే సుగుణి శూద్రుండు భూసురుడు కాడే తండ్రి తనయుల మధ్య భేదంబు కలదే ఐకమత్యంబు అన్నిల్ట అభివృద్ధి పరచి కలత విడనాడి ఐక్యంబు కాంచరయ్య అప్పుడే ఈ దేశమభివృద్ధి నందునయ్య శాస్త్రి గారు. ఈ పిల్లల మాటలతో అందరూ దైవ స్వరూపులే అని జ్ఞానోదయం కలిగింది నాకు. నరసయ్య, వీళ్ళు పిల్లలు కదయ్యా, ఆ విశ్వనాథుని దూతలు. వేదామృతాన్ని చవి చూసిన నేను ఈ విశాల విషయంలో అణు అణువు వేద ఘోషతో ప్రతిధ్వనించాలని కలలు కన్నానయ్యా. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే అవతరించి భూమండలమంతా వేదనాథంతో పులకింప చేస్తున్నాడు. నేను ఆ వేద పురుషుని దివ్య దర్శనం చేసుకుని జన్మ చరితార్థం చేసుకుంటానయ్యా. అందుకే నా సర్వస్వాన్ని ఆ విశ్వనాథ వేద పరిషత్తుకు ధారాదత్తం చేస్తున్నాను. శర్మ, నా భావాల్ని బాగా అర్థం చేసుకున్నవాడివి. ఈ గురుపీఠాన్ని అలంకరించు, అందరి చేత వేదాధ్యయనం చేయొచ్చు. గురువుగారు, నా మాట కథలకు అంగీకరించు నాయన. తచ్చయ్యోరావృణీమహే ఓం తచ్చయ్యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః
दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजम् ऊर्ध्वं जिगातु भेषजम् शन्नो अस्तु द्विपदे शन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे शञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः। శాస్త్రి గారు, మనస్సు నిండా సద్భావాలు కల మీరు నడయాడే దైవం శ్రీ సత్యసాయి పాదాలను ఆశ్రయించండి. స్వామి, ఇప్పటికి నా జన్మ సార్థకమైంది. నేడే ఓం సాయీశ్వరాయ విత్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్ తన్న సాయి గాయత్రి మహామంత్రాన్ని జపిస్తూ ప్రశాంతి నిలయమై పడుగులు వేస్తాను. శాస్త్రి గారు, మీ వంటి పండితులను ప్రేమతో హృదయానికి హత్తుకుంటారు మా స్వామి. ప్రియమూర్తి, మీ పాదాల చెంత నాకు ఆశ్రయం కల్పించండి. మీరు ఏది ఆదేశించినా మనస్ఫూర్తిగా ఆచరిస్తాను. తమ పాద సేవలో నా జన్మ పునీతం చేసుకుంటాను. नमस्ते रुद्रमन्यववुतोतयिषवे नमः नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुतते नमः यातयिषु शिवतमा शिवं बभूवते धनुः शिवाशरव्यायातवतया नो रुद्रमृडया याते रुद्र शिवा तनूरघोर पापकाशिनी तया नस्तनुवाशन्तमया गिरिशन्ताभिचाकशी यामिषुं गिरिशन्तहस्ते बिभर्ष्यस्तवे शिवां गिरित्रतां कुरुमहिगुंसे पुरुषं जगत्।
शांति शांति शास्त्री गारु मनस्सु निंडा सद्भावालु कल मीरु नडयाडे दैवं श्री सत्यसाई पादालनु आश्रयिंचंडि स्वामी इप्पटिके ना जन्म सार्थकमैंदि नेटे ओम साईश्वराय वित्महे सत्यदेवाय धीमहि तन्न सर्व प्रचोदयात् तन्न साई गायत्री महामंत्राणि जपिस्तू प्रशांति निलयमै पड़ुगुरु वेस्तानु शास्त्री गारु मी वंटि पंडितुलनु प्रेमतो हृदयानिकि हत्तुकुंटारु मा स्वामी प्रियमूर्ति मी पादाल चिंत नाकु आश्रयं कल्पिंचंडि मीरु एदि आदेशिंचिना मनस्फूर्तिगा आचरिस्तानु तम पाद सेवलो ना जन्म पुनीतं चेसुकुंटारु Thank you.
భగవతి రుద్రాయ నమస్తే రుద్రమన్యవవుతోతయిషవే నమః నమస్తే అస్తు ధన్వని బాహుభ్యముతతే నమః యాతయిషు శివతమా శివం బభూవతే ధనుః శివాశరవ్యాయాతవతయానో రుద్రమృడయ యాతే రుద్ర శివ తనూర ఘోర పాపకాశిని తయా నస్తనువా శంతమయా గిరిశంతాభిచాకశీ యామిషుం గిరిశంత హస్తే బిభర్ష్యస్తవే శివాం గిరిత్రతాం కురుమహిగుంసే పురుషం జగత్. Thank you.
श्री सत्य साई बाबा जी की जय।